హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజున మీకు డిసెంబర్ 23వ తారీఖున వైకుంఠ ఏకాదశి రోజున పంచాంగం వివరాల గురించి మీకు పూర్తిగా చెప్తాను. ఈ రోజున డిసెంబర్ 23 శనివారం, శ్రీ శోభకృత నామ సంవత్సరం, మార్గశిర మాసం, శుక్లపక్షం, హేమంత ఋతువు, ఉత్తరాయణం. ఈ రోజున తిథి మార్గశిర శుక్ల ఏకాదశి. డిసెంబర్ 22వ తారీఖున ఉదయం 9:40 నుంచి డిసెంబర్ 23 ఉదయం 7:36 వరకు మార్గశిర శుక్ల ఏకాదశి ఉంటుంది. తదుపరి ద్వాదశి తిథి వస్తుంది. ఈ రోజున సూర్యోదయం ఉదయం 6:30 ఉంటుంది. సూర్యాస్తమయం సాయంత్రం 5:26 ఉంటుంది. ఈ రోజున శుభ సమయం లేదు. అలాగే ఈ రోజున ప్రత్యేకత వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, గీతా జయంతి, రైతు దినోత్సవం కూడా ఈ రోజునే జరుపుకుంటారు. అలాగే ఈ రోజున నక్షత్రం భరణి రాత్రి 10:10 వరకు ఉంటుంది. తదుపరి కృతికా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున మంచి మాట నీ ఓటమి నిన్ను కృషించిపోయేలాగా చేస్తుంది. నీ గెలుపు నీవు అంటే నచ్చని వాళ్ళకి కృషించిపోయేలాగా చేస్తుంది. ఒకరికి బాధ, ఇంకొకరికి ఆనందం. ఈ ప్రపంచంలో అందరూ ఒకేసారి ఆనందంగా ఉండటం అనేది జరగదు. ఇప్పటికీ ఎప్పటికీ అందరూ ఒకేసారి ఆనందంగా ఉండటం అనేది జరగదు. ఈ మంచి మాట మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ రోజున రాహుకాలం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు ఉంటుంది. అలాగే ఈ రోజున యమగండ కాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు ఉంటుంది. ఈ రోజున కరణం భద్ర ఉదయం 7:56 వరకు ఉంటుంది. తదుపరి బాలవ వస్తుంది. ఈ రోజున యోగం శివం ఉదయం 10:48 వరకు ఉంటుంది. తదుపరి సిద్ధి వస్తుంది. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 6:30 నుండి 7:57 వరకు ఉంటుంది. ఈ రోజున వర్జ్యం ఉదయం 8:17 నుండి 9:50 వరకు ఉంటుంది. ఈ రోజున పూజించవలసిన దైవం లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, తులసి మాత, వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడిని పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. విన్నారు కదా ఈ రోజున పంచాంగం వివరాల గురించి? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.